ఆపరేషన్ గరుడకు బిగుస్తున్న బెరడ మీడియా తెలుసుకుంటే ఓ సాధారణ వ్యక్తి దేశ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి ఎలా ఎదుగుతాడో, ఓ వ్యక్తి మీడియాని మేనేజ్ చేయగలిగితే సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేయగలుగుతాడో తెలుసుకోవడానికి సినీ నటుడు శివాజీ ముఖంతమే చాలునేమో. శివాజీ లాంటి నటులు తెలుగు సినీ ఇండస్ట్రీలో వందల సంఖ్యలో ఉంటారు. శివాజీ కన్నా అనేక రెట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శివాజీకి ప్రత్యేకంగా ఒక అభిమాని గణం అన్నది లేదు. పోనీ రాజకీయ నాయకుడిగా క్రేజ్ ఉందా అంటే అది లేదు. ఓ పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉండే స్థాయిలో కూడా అనుచర గణం లేదు. ఇవన్నీ కాకుండా ఏమైనా సామాజిక శాస్త్రవేత్త అంటే కనీసం కార్యకర్త కూడా కాదు. సమాజం కోసం గతంలోనూ ఇప్పుడు అతను చేసిందేమీ లేదు. కానీ ఇప్పుడు అతని మాటల్ని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి 40 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు పదే పదే ఒళ్ళివేస్తున్నాడు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ప్రతిపక్ష నాయకుడిపై హత్యయత్నం వంటి సంఘటన గురించి అతను 3 నెలల ముందు చెప్పాడు. చూశారా ఎంతటి మేధావో అని కితాబునిస్తున్నాడు. పోనీ నిజంగానే శివాజీ చెప్పిన గరుడ పురాణం ప్రకారమే జగన్పై దాడి జరిగిందని అనుకుందాం. అతను దీనిని ఎలా ఊహించగలిగాడు? సినిమా మానేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి అతీంద్ర శక్తులను సమకూర్చుకున్నాడా? భవిష్యత్తు వాణిని వినిపించగలిగే మహత్తును సంతరించుకోగలిగాడా? అలా కాకుండా తన రచనల్ని అమలు చేయగలిగే గ్యాంగును ఏర్పాటు చేసుకోగలిగాడా? అసలు శివాజీకి అంత శక్తి ఎక్కడిది? రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ జరగబోయే పరిణామాలని ముందుగానే ఎలా చెప్పగలుగుతున్నాడు? ఈ స్థాయిలో అతనికి పలుకుబడి ఉందా? జగన్పై దాడి జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు, చూశారా శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడు ప్రకారమే ఈ దాడి జరిగింది, దీనిని అడ్డం పెట్టుకుని రాష్ట్రపతి పాలన విధిస్తారన్న శివాజీ గరుడు పురాణంలో చెప్పినట్లు కేంద్రం చేయాలని చూస్తోంది అంటూ పదవి అందుకున్నారు. ఇక్కడ రాష్ట్ర అక్కడ కేంద్రం పెద్దల మెదడులలో ఏమి ఉందో, ఓ సామాన్య నటుడైన శివాజీ ఎలా పసిగట్టగలుగుతున్నాడు అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. జగన్పై హత్యయత్నం ఆపరేషన్ గరుడ ప్రకారమే జరిగిందని చంద్రబాబు చెప్పిన తర్వాత జగన్పై దాడి వెనుక ఎవరు ఉన్నారన్న సంగతిని పక్కన పెట్టి శివాజీకి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయన్న దానిపై బుర్రలు బదలు కొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను వేధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభించే అవకాశం కనిపిస్తోంది. ఎలాగంటే ఈ గరుడ పక్ష చుట్టూ కాకిలు వల బిగిస్తున్నారు. సముద్రాలు దాటి వెళ్లి ప్రస్తుతం అమెరికాలో తిష్ట వేసిన గరుడ పక్షి తెలుగు గడ్డపై అడుగు పెట్టగానే బిరడా బిగించనున్నట్లు సమాచారం. ఏపీలో అలజడి రేకెత్తించడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆపరేషన్ గరుడ చేపట్టారంటూ హాస్య నటుడు శివాజీ గత మార్చిలోనే ప్రకటించాడు. తెలుగు మీడియాలోని ఒక వర్గం దానికి విపరీతమైన ప్రాచుర్యం కల్పించిందే కాని ఢిల్లీ స్థాయి పెద్దల మెదడులలో ఉన్న ఆలోచన గల్లీ స్థాయిలోని మీకు ఎలా తెలిసిందని ప్రశ్నించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయిలో ఆపరేషన్ జరుగుతుందని చెప్పినా శివాజీ వైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. ఈ సమాచారం ఎలా తెలిసిందో చెప్పమని అడగలేదు. కేంద్రంలోని పెద్దలు, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా శివాజీ గరుడ పురాణాన్ని కేబినెట్ కథగానే తీసుకున్నారు. అయితే జగన్పై దాడి తర్వాత చంద్రబాబు శివాజీ చెప్పినట్లే ఈ సంఘటన జరిగిందని చెప్పడంతో కేంద్రం అలర్ట్ అయినట్టు సమాచారం. శివాజీకి ఈ ఆపరేషన్ గురించి ఎవరు చెప్పారు? ఈ ఆపరేషన్ వెనుక ఎవరున్నారు? అతనికి ఎక్కడి నుంచి ఈ సమాచారం వచ్చింది వంటి వివరాలను రాబట్టాలని కేంద్ర నిఘా వర్గాలతో పాటు తెలంగాణ పోలీసులు కూడా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం శివాజీ అమెరికాలో ఉన్నాడు. అతను హైదరాబాద్ తిరిగి రాగానే వారు అతడిని ప్రశ్నించేందుకు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ద్వారా తెలంగాణలో కూడా ఏమైనా కుట్రలు చేయబోతున్నారా, ఎన్నికల సమయంలో ఏమైనా అలజడులు రేకెత్తించబోతున్నారా అనే విషయాలపై శివాజీని ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే పోలీసులు తన కోసం ఎదురు చూస్తున్నారన్న సమాచారం ఇప్పటికే శివాజీకి తెలిసిందని, దీంతో ఇప్పట్లో అతను అమెరికా నుంచి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఏపీలో అలజడులు సృష్టించడానికి బీజేపీ నేతలు ఆపరేషన్ గరుడు చేపట్టారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడగూయడానికి కుట్రలు కూడా జరుగుతున్నాయని వెల్లడించాడు. ఐటీ దాడులు, హత్యయత్నాలను కూడా ఆ వీడియోలో ప్రస్తావించాడు. ఇప్పుడు ఐటీ దాడులతో పాటు జగన్పై హత్యయత్నం కూడా జరగడంతో ఈ విషయాలపై అతన్ని ప్రశ్నించడానికి పోలీసులు రెడీ అవుతున్నారు.